మాజీ శాసనసభ్యులు ప్రజాబంధు ప్రగడ కోటయ్య 108వ జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ పాల్గొని మాట్లాడారు. ప్రగడ కోటయ్య యూత్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆయన విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభకు మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరికోటి అమృతపాణి, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర, మాచెల్ల మోహన్రావు, ప్రగడ శేషసైన, చుండూరు వాసు, దామల్ల శ్రీకృష్ణ, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వారి వల్ల ఈ రోజు చాలా మంది రైతులు కూడా ప్రశాంతంగా వారి వృత్తిలో వారు చేసుకుంటూ ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయని చెప్పి వారు సర్వని చెప్పి ఇప్పటికి కూడా చెప్తా ఉంటారు. అదేవిధంగా ఎంతమందికో ఉపాధి కల్పించిన వ్యక్తి ఆయన. స్మెల్లింగ్ మిల్ కూడా ఇక్కడ స్థాపించి ఇలా చెప్తా ఉన్నారు. వారి రోజు ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారిని కూడా తీసుకొచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అలాంటి విజను అదేవిధంగా రేపు రాబో తరాలకు కూడా మనం ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు, చీరాల ప్రాంతం వస్తువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆయన వంతుకు ఆయన కృషి చేస్తూ ఉన్నారు. దాదాపుగా 108వ సంవత్సరం ఆయన లేనప్పటికీ ఈరోజు ఆయన గురించి ఇంతమంది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన ఎంత మహానుభావుడో మీ అందరూ కూడా అర్థమవుతా ఉంది. అది ముఖ్యంగా శ్రీకృష్ణ గారు కూడా ప్రతి సంవత్సరం జూలైలో కావచ్చు నవంబర్లో కావచ్చు జయంతి వద్ద రెండు కూడా ఇనిషియేటివ్ తీసుకొని అందరం కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో మంచి ప్రోగ్రాం చేయాలా అందరూ కూడా రావాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా పెద్ద ప్రథమ శిష్యుడిలాగా కుటుంబ సభ్యుడిలాగా సొంత కొడుకులాగా భావించి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మా చీరాల ప్రాంతం అసలు తరఫున అందరి తరఫున వారు కూడా ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉన్నాం. అంటే బ్రిటిష్ కాలం ముందు చేనేత పరిశ్రమ కోనారిల్లిపోతే బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎన్జీ రంగా గారి శిష్యులైన పుత్సల సత్యనారాయణ గారి, దామన రమాకాంతం గారి, గాడిచన్న సర్వోత్తమ్ గారు కానీ, అక్కల కోటయ్య గారు కానీ, కొండా లక్ష్మణ బాబూజీ గారు కానీ, మన ప్రగడ కోటయ్య గారు కానీ చేనేత పరిశ్రమను గాడిలో పెట్టిన వారు. వారి రాజకీయ వారి వారసత్వాన్ని అందిపించుకొని మరి ఇప్పుడు మనకి సమస్యల మీద గలమెత్తుతుంది జాతీయ స్థాయిలో మాచెల్ల మోహన్రావు గారు. మరి ఆ రోజున చేనేత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పోరాట రూపంలో చేశాం, ఆ పోరాటాలు కొనసాగించి ఆ సమస్యను పరిష్కారం చేశాం అని అనుకోకుండా కానీ మన వాణి మన గొంతు మన అసెంబ్లీలో వినిపించాలా పార్లమెంట్ లో వినిపించాలా అని మన సమస్యలు ఎప్పుడైతే అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో వినిపిస్తామో ఆ రోజే సమస్యలకు పరిష్కారాన్ని జరుగుతూ ఉంటది. ఏదైనా ప్రజాసేవ చేయాలని వారు పిలుపులలో జన్మించినప్పుడు కూడా వారు చీరాల కేంద్రంగా పెట్టుకొని మరి ప్రథమ శాసనసభ్యులుగా వారు రాజ్యసభ సభ్యులుగా 96లో మరణించేంత వరకు కూడా చీరాల కేంద్రంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నో సూచనలు సలహాలు చేయటమే కాకుండా చేనేత రంగాన్ని పరిరక్షించుకుంటాను, జలపన్నూరులు ఏ విధంగా తయారు చేయాలి, జలపన్నూరులు తయారు వల్ల చేనేతలో జరిగేటువంటి మేలు గురించి ఎన్నో సంస్కరణలు పెట్టిన మహనీయులు మహానుభావులు ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేసినటువంటి కార్యక్రమాలు అది మిగిలిన గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఎవరికి అర్థం కావడం లేదు. కాలేజీ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏమంటారంటే మనం ఏం చేయనవసరం లేదు, అంతా టీచర్స్ చూసుకుంటారు, గవర్నింగ్ బాడీ రోల్ ఏమవుతుందని చెప్తున్నారు. అలా టీచర్స్ కి వదిలేయటం వల్ల ఏమవుతుంది అంటే కాలేజీ మొదట్లో చాలా స్ట్రెంత్ ఉండేది, కానీ ఆల్మోస్ట్ వెరీ నెగ్లిజిబుల్ స్ట్రెంత్ ఉంది. మొన్న పాస్ అయిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ జీరో అండి, 10% కంటే తక్కువ మంది పాస్ అయ్యారు చెప్తుంటే. అందుకని వాళ్ళని లాస్ట్ ఇయర్ మొన్న ఫిబ్రవరిలో ఇంకో